जय गुरुदत्त शुभकृत नाम संवत्सर शुभाशिष्युलु अंदर की शुभकृत नाम संवत्सर हैप्पी उगादि जय गुरुदत्त HD टीवी वालको अंदर की नेनु चेप्पेदि परमात्मुनि वेडुकुंटू अंदर की मंचिदि कानी अंटू इप्पुडु असलु धर्मं अंटे मतं वेरे धर्मं वेरे ఇది రెండు కలపకూడదు. ధర్మం అంటే స్వధర్మం. ధృతి క్షమా ధమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహం ధీర్విద్య సత్యమక్రోధం ఇవన్నీ కూడా ధర్మానికి సంబంధించినటువంటివి. సొంతంగా తాను ఆచరించేటువంటి ధర్మం. ఎవరికి హాని చేయొద్దు, ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, ఎవరి మనసును నొప్పి చేయకూడదు, దురాశ వదిలేసేయి. ఆశ ఉండాలి మనిషికి, దురాశ అనేది వదిలేసేయి. కడుపు వంట ఉండకూడదు, ఓర్పు నీకు, ఆ ఓర్పు అనేది నీకు అభ్యాసం చేసుకో. అది చాలామందికి ఓర్పే ఉండదు, అది కుళ్ళు, విపరీతమైన కుళ్ళు, ఆ దాన్ని ఉండకూడదు. ఇవి నిజమైన మనిషికి ధర్మాలు. ఈ ఏ మతం చెప్పలేదు దీంట్లో. విద్య ఉండాలా, ధైర్యం ఉండాలా, సత్యం ఉండాలా, అక్రోధం క్రోధం ఉండకూడదు, ఇవంతా కూడా ధర్మాలు. చాలామంది ధర్మానికి దీన్ని చేరుస్తారు. ధర్మం కాదు, మతం. అది వాళ్ళు ఆచరించేటువంటి మతం. మనం ఆచరించేటువంటి మతంలో ఎక్కడ ఎప్పుడు పుట్టామో ఆ మతంలో నువ్వు ఉంటూ దాంట్లోనే పరమాత్ముడిని చూడు, దాంట్లోనే పరమాత్ముడు సేవ చేయి, దాంట్లోనే జగత్తులో ఉండేటువంటి జనసేవ చేయి నువ్వు అని అందరూ అదే చెప్పటం. పెద్ద పెద్దలందరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్లో అనుభవంలో అదే చెప్పటం. ప్రత్యక్షంగా మనిషికి సేవ చేస్తే, అనాథులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు, ప్రాణులకు అన్నదానం పెడితే, అన్నం ఇస్తే నైవేద్యం చేసినట్టుగా. ఇవి మనిషి యొక్క తత్వాలు. అందుకని మన మతములో పుట్టినటువంటి ఏదుందో మనం ఆచరిస్తూ స్వధర్మాన్ని అలవాటు చేసుకుంటూ మనం ఇప్పుడు ఉండేటువంటి ప్రపంచంలో మనం ఏ విధంగా మన పిల్లలకి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలా, మనతోటి మనుషులకి ఏ విధంగా సహాయం చేయాలా, మనతోటిగా ఉండేటువంటి వాళ్ళకి దుఃఖం వచ్చినప్పుడు ఎట్లా సహాయం వాళ్ళకి చేయాలా, ఇవి ఉన్నప్పుడు అది పరమాత్ముడికి. ఈ పరమాత్ముడు ఎవరు? నిర్గుణ స్వరూపుడైనటువంటి వాడు. అన్ని మతం వాళ్ళు అదే చెప్తారు. మా దేవుడికి రూపం లేదు, నాకు ఇష్టం వచ్చిన రూపం నేను తీసుకున్నాను. తప్పితే పరమాత్ముడికి రూపం ఎక్కడుంది? ఆకాశమంతా ఆవరించినటువంటి వాడు నీలోనూ ఉన్నాడు, నాలో ఉన్నాడు. నాలో ఉండేటువంటి ఊపిరి ఆ పరమాత్ముడు వెళ్ళిపోయిన తప్పుడు అది శవమైపోతుంది కదా. శవం వెళ్ళిపోతే శవమైపోతుంది కదా. ఈ జీవం ఉండేంత వరకే మనం ఆడుతూ ఉండేది. ఈ జీవము వెళ్ళిపోయిన తర్వాత అంతే ఇంకొక పడిపోతాం. సో కాబట్టి అంతర్లోపల మనము మనతో పాటు ఉండినటువంటి జనాన్ని, మనతో పాటు ఉండినటువంటి మనుషుల్ని కానీ ప్రాణుల్ని కానీ సమభావన దృష్టితో నువ్వు చూసినప్పుడు, అంటే వాళ్లను మనవాళ్ళు అనే ఒక దృష్టితో నువ్వు చూసినప్పుడు ధర్మము నిలుస్తుంది, లేకపోతే ధర్మం కష్టమవుతుంది. అందుకని ఆ మతము నిలిచాలి మనకు, ధర్మము నిలిచాలి మనకు, మానవత్వము బాగా ఉండాలా అని కాబట్టి మన తత్వాన్ని మనం అనుసరించుకుంటాము. జయ గురుదత్త దత్తుణ్ణి అందరూ వేడుకోండి. వాళ్ళ వాళ్ళ సందర్భాల్లో వాళ్ళు వాళ్ళకి కావలసినటువంటిది చేశారు, లేదని కాదు. అందలేదు జనానికి. ఇప్పుడు ఎక్కడో సహాయం చేస్తానంటే కొనో లాస్ట్ ఉండేవాడికి ఏది అందదు. ఇప్పుడు ఇంట్లోనే పెద్ద అన్నదానం చేసేటప్పుడు ఫస్ట్ బ్యాచ్కి చాలా బాగుంటుంది, సెకండ్ బ్యాచ్కి ఇంకా బాగా కొంచెం తగ్గిపోతుంది, థర్డ్ బ్యాచ్ కొంచెం చారుకు నీళ్లు పోస్తారు. ఆ విధంగా జనం ఎక్కువయ్యే కొద్దీ అప్పుడప్పుడే వండింది రుచిగా ఉండదు, వండి రెడీగా పెట్టింది రుచిగా ఉంటుంది. సో కాబట్టి ఈ జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి దాంతో కొనవాడికి రుచి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది మనది ఇండియా చాలా పెద్ద ప్రదేశం కాబట్టి అప్పుడప్పుడు ఏ ప్రణాళికలు మనకు బయటకు వచ్చినప్పుడు కూడా చివరి వాడికి కూడా అందే విధంగా ఉండాలి. అది అప్పుడే ఏ ప్రభుత్వం కానీ బాగా ఉంటుంది, మోదీ గారికి కానీ ఇంకొకరికి కానీ
మనము వాళ్ళ స్థితి గురించి మనం మాట్లాడటానికి వీల్లేదు. కింద ఉండేటువంటి అధికారులు, కింద ఉండేటువంటి ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్లకు పైన వారు ఎంత మంచి బుద్ధి ఉందో అదే బుద్ధి వీళ్లకు ఉంటే వడ్డీచ్చేటప్పుడు అందరికీ కూడా చివరి వాటికి కూడా కలుగుతుంది. ఈ చివరి అంటే ఈ వీళ్లకు అధికారులకు ఎప్పుడు పెద్ద ఆయనకు ఉండినటువంటి బుద్ధి, పెద్ద ఆయనకు ఉండేటువంటి ఔదార్య గుణము, పెద్ద ఆయనకు ఉండేటువంటి మంచి ప్లాన్లు చిన్న ఆఫీసర్కు ఎప్పుడు ఉంటుందో భారత భూమి అప్పుడు బాగుపడుతుంది. చిన్న అక్కడి నుంచి వచ్చే లోపల ఇక్కడికి నీళ్లు కొంచెం తగ్గుతాయి, లాస్ట్ చేయనివాడికి తగ్గుతాయి నీళ్లు. అప్పుడు ఏం చేయాలి, లాస్ట్ చేయనివాడు 24 గంటలు పెట్టాలి నీళ్లు, వచ్చిన నీళ్లలోనే నిండిపోతుంది. మనం ఏం చేస్తాం, గంట ప్రకారంగా కొనా చేయని వాడికి కూడా 4 గంటలని కట్టేస్తే నీళ్ళు అందవు. నేను సేవ చేసేది ఇంతే, నాకు టైం లేదు, అయిపోయింది, ఫండ్స్ అయిపోయింది అని చెప్పేసి అక్కడికి వదిలేస్తే అక్కడికి వాళ్ళకి అందదు. అందుకని ఉండినటువంటి ఫండ్స్లోనే వాళ్ళు పంచుకొని రావాలా.